ఈ వీడియో చిన్న పిల్లలకు హానికరం దయచేసి పిల్లలు చూడకండి చూడనివ్వకండి అరే భయ్యా జల్దీ జల్దీ సబ్స్క్రైబ్ కొట్టి లక్ష సబ్స్క్రైబర్లు చేయండి భయ్యా మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తా నాది ఒకటే ఏం మీ అందరికీ ఎంటర్టైన్మెంట్ చేయాలి అంతే మనది ఇంకో ఛానల్ నవ్వులాట కూడా స్టార్ట్ చేసినాం ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కామెడీ ఛానల్ ఇది అందరూ చూడాల్సిన ఛానల్ దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి నవ్వులాట ఛానల్ లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇచ్చిన క్లిక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టైం ట్రావెల్ పార్ట్ 1 లో మన గున్పం గ్యాంగ్లు అనుకోకుండా టైం మెషిన్ ఎక్కి రాజుల కాలానికి వచ్చేసారు సో ఈ పార్ట్ 2 చూసే ముందు పార్ట్ 1 చూడని వాళ్ళు ఫస్ట్ పార్ట్ 1 చూస్తే ఈ పార్ట్ 2 మీకు క్లియర్ గా అర్థమవుతుంది अरे आतुगा एम बटन नोक्कीनवरा एन्नो वच्ची वड्डं अरे हवले मीरे कदरा बंडी स्टार्ट चेयमन्नारु अंदुके नोक्कीना नाकेम तेलुसु इट्ला अवुतदनि సరే ఇక ఇడికెళ్ళి వెళ్ళిపోయే ప్లాన్ చేద్దాం మనం ఇండే ఉంటే మొడ్డ ఉడసాం అవురా ఇడ కరెంట్ లేదు ఇంటర్నెట్ లేదు డైలీ మనకు మసాల వీడియో చూసందే నిద్ర కూడా పట్టదు గవి లేకుండా మనం ఉండలేం నడువర్రి టైం మెషిన్ ఎక్కి మన కాలంకి వాపస్ పోదాం ఇదిగో వీళ్ళే దొంగలు మన అమృతవాణి నగరాన్ని దోచుకోవడానికి వచ్చారు అరే మొడ్డగా మేం దొంగలం కాదు ఇడ అనుకోకుండా వచ్చినాం సేనాపతి వీళ్ళను తక్షణమే బంధించి రాజువారి ముందు ప్రవేశపెట్టండి అరే మనం ఎప్పుడు అరెస్ట్ అయితే ఉంటామారా ఆడ పోలీసులు ఈడ బటువులు బిడ్డలంతా పట్టుకొచ్చి మహారాజా ఈ వింత దుస్తులు ధరించిన దొంగలను కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నా అమ్మ బాబాయ్ అరే సుల్లిగా శిక్షించనికే మేము ఏం దొంగతనం చేసినాం బే గుద్దా మూసుకొని పక్కకు దింగే ఎవరు మీరు ఇక్కడ ఏం దొంగలించామని వచ్చారు మేం దొంగలం కాదురా మొడ్డగా మమ్మల్ని వదిలై మా దేశానికి వెళ్ళిపోతాం వీళ్ళు ఇలా అడిగితే చెప్పరు మహామంత్రి మహారాజా వీళ్ళు నిజం చెప్పేదాకా వీళ్ళను స్తంభానికి కట్టి సూదులతో కూడిన కట్టెతో కొట్టండి అమ్మ బాబాయ్ వేళ్ళు కత్తిరించండి చిత్రహింసలు పెట్టి నరకం చూపించండి చిత్తం మహారాజా ఏం చిత్తం రా నా ముడ్డల చిత్తం మేం దొంగలం కాదురాబాయ్ అంటే అర్థమైతలేదా బటువులారా వీళ్ళను ఈడ్చుకోరండి ఏ ఆగ్బే ఏం నగరాలు దెంకునా అరే ఓ రాజాగా మేమిక్కడ దెంకుపోనీకి రాలే మీకు ఒక బహుమతి ఇద్దామని వచ్చినాం మాకు బహుమతియా ఏంటది అరే కొట్టుగా నీ తానున్న స్మార్ట్ ఫోన్ ఇరా ఏ దెంగేవే నా ఫోన్ ఎవరికియా అరే బాడ్కో ఇప్పుడు నువ్వు ఫోన్ ఇయ్యకపోతే వాళ్ళు మనల్ని లేచేస్తారు గుద్దా మూసుకొని చెప్పింది జై ఏమి వింత యంత్రము ఇందులో నుండి సంగీతం వచ్చుచున్నది meloscripts.com ఫ్రెండ్స్ ఒకవేళ మీకు రెడీమేడ్ యాప్ కావాలంటే meloscripts.com లోకి వెళ్ళండి అక్కడ మీకు చాలా రకాల యాప్స్ అవైలబుల్ లో ఉన్నాయి అది తక్కువ ధరలోనే meloscripts.com మీకు యాప్స్ ప్రొవైడ్ చేస్తుంది మీ బిజినెస్ కి సంబంధించిన యాప్స్ డ్రాయింగ్ యాప్స్ గేమింగ్ యాప్స్ ఇంకా చాలా కేటగిరీస్ లో అవైలబుల్ లో ఉన్నాయి meloscripts.com కి వెళ్ళండి స్క్రిప్ట్ పర్చేజ్ చేసుకోండి మీ సొంత యాప్ రెడీ చేసుకొని ప్లే స్టోర్ లో అప్లోడ్ చేసుకోండి ఈ స్క్రిప్ట్స్ అన్ని ఆండ్రాయిడ్ వర్షన్ కి సపోర్ట్ చేస్తాయి సో వెంటనే meloscripts.com కి వెళ్ళండి మీ సొంత యాప్ క్రియేట్ చేసుకొని ప్లే స్టోర్ లో అప్లోడ్ చేసుకోండి లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్న క్లిక్ చేసుకోండి విజిట్ అవ్వండి meloscripts.com దీన్ని మా దేశంలో స్మార్ట్ ఫోన్ అంటారు ఇందులో పాటలు ఫోటోలు వీడియోలు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అన్ని వస్తాయి అరే అవులే ఇడ నెట్ లేకుండా అవన్నీ ఎట్లా వస్తాయి బే అరే అవు కదా మహారాజా వీళ్ళు మాయ చేసి మనల్ని మభ్య పెడదామని చూస్తున్నారు గుద్దవలసిందా రా బాడకో అప్పటి సదే చూస్తున్నా మస్తు నిలుగుతున్నావు మీరు దొంగలు కాదని ఎలా నమ్మేది నిరూపించుకోనికే టైం ఇరాబాయ్ అంటే సమయం ఇవ్వండి అంటున్నా సరే ఇస్తాను కానీ మీరు దొంగలని తెలిందో గుద్దావల కొట్టి జైల్లో కూసోబెడతావు అదే అదే శిక్షించి కారాగారంలో ఇస్తావు అంటున్నా ఒక్కసారి ఆ యంత్రాన్ని మా గురించి ఇంకోసారి ఉపయోగించుము అలా అత్తగా ఇయాలైతే తప్పించుకున్నాం కానీ మన టైం మిషన్ సంగతి ఏంట్లా అవురా మన టైం మిషన్ కి ఏం కాకముందే ఎడికెళ్ళి దెంగేయాలి ఇయాల రాత్రి గోడ దుంకి దెంగేజం
అరే మామా అందరు పడుకున్నారా, నడు పారిపోదాం. అరే మామా ఎవర్రా ఇల్లు ఇంత అందంగా ఉన్నారు? ఎవలో పోయి అడుగొస్తా. హాయ్, ఎవరు మీరు? మీ పేర్లేంది? ముందు నీవెవరో చెప్పుము. మా ఈ రాకుమారుల అంతఃపురంలో ఎలా చొరబడ్డావు? మేము ఇంటికి దింగేజమని గోడ దొంకినాం, కానీ మీరు కనిపించగానే ఆగిపోయినాం. నిన్ను చూసి మా ఆతుగాడు ఫ్లాట్ అయిపోయిండు. ఆతుగాడ? మా దోస్గాన్ పేరు. ఆడు నిన్ను చూడంగానే ఫ్లాట్ అయిపోయిండు. ఫ్లాట్ అనగానేమి? నిన్ను చూడంగానే ఇష్టపడ్డాడు. ఎంత ధైర్యము! ఎవరు ఆతుగాడు? తక్షణమే మా ముందు ప్రవేశపెట్టుము. అరే హౌలేగా ఇట్లిరికిచ్చినవేంది బి? నీకు నేను నచ్చితినా? నువ్వు ఏ దేశపు రాకుమారుడివి? ఎన్ని యుద్ధాల్లో పాల్గొంటివి? నీలో ఏమి చూసి ఇష్టపడవలను? అబ్బో జర తగ్గు, ఏదో చూడగానే నచ్చినావంటే ఇక నీకు రాకుమారుడు, యుద్ధం చేసే యోధుడు కావాలనా? మాలాంటి సాఫ్ట్ లవ్వర్ బాయ్లను మీ అమ్మాయిలు ఇష్టపడరా? ఎప్పుడు యాక్షన్ సీన్లే కావాలనా? నీలో ఏమి చూసి ఇష్టపడమంటివి? ఏ ఆడదైనా మగవాళ్ళని ఇష్టపడాలంటే వాళ్ళు తన మనసుకు నచ్చింది ఏదో ఒకటి చేయాలి. నా మనసుకు నచ్చే పని నువ్వు ఏవైనా చేయి, అప్పుడు చూచేదను. అద్దే మాట మీదుండు, ఆతుగాడి ఇక్కడ తగ్గేదేలే. ఇప్పుడు నిన్ను ఇంప్రెస్ చేసే పనిలోనే ఉంటా, నీ మనసులో స్థానం సంపాదిస్తా. అరే అవలేగా నడరా పోదాం. సోదరి, ఈ విదేశీయులను నమ్మొచ్చంటావా? ఈ ఆతుగారిని చూస్తుంటే ఎందుకో నమ్మొచ్చనిపిస్తుంది. చూద్దాం ఏం చేస్తాడో. అరే అతుగా, మనం ఇంటికి పోదాంరా అంటే ఇంప్రెస్ చేస్తావు, పోరింటి పడేస్తా అంటవైంది బే. అరే బాడ్కవ్, మన ఫేస్ లోకి ఒక్క పొరైనా పడిందారా? కాలేజీలో కూడా అన్ని పొరీలు మన ముఖం మీద తూ తూ అని ఉంచినాయి, కనీసం ఇక్కడైనా పట్టించుకుందాం. అరే బాడ్కవ్, నువ్వు పట్టించుకుంటే ఇక్కడ మేమేం బిక్కలరా? మళ్ళా టెన్షన్ పడక బే, మిగతా ముగ్గురిని మీకు సెట్ చేస్తా. మహారాజా, మన మందిరంలో ఉన్న బంగారు నెమలి దొంగలించబడినది. ఏమిటి, మన రాజవంశకు గుర్తుగా ఉన్న బంగారు నెమలి దొంగలించబడినదా? ఇది మన కీర్తి ప్రతిష్టలకు అవమానం. మహారాజా, నాకెందుకో ఈ పని ఈ విదేశీయులే చేశారని అనుమానం. అరే మొడ్డగా, మేం తీసింది నువ్వు చూసినావా అబ్బే? మహారాజా, ఒకవేళ మేం దొంగలం అయితే ఇప్పటి వరకు పారిపోవాలి, కానీ ఇంకా ఇక్కడ ఎందుకున్నాం? ఇది నిజమే, కానీ మొదటి అనుమానం మీదే వస్తుంది. సరే, ఏ దొంగైనా వాడు దొంగలించే సమయంలో ఏదో ఒక సాక్ష్యం వదిలి వెళ్తాడు కదా, ఆ సాక్ష్యం ఆధారంతో ఈ యంత్రాన్ని ఉపయోగించి ఎవరు చేశారనేది తెలుసుకోవచ్చు. అలాగే, కానీ మీకు ఒక్కరోజు మాత్రమే గడువు ఇస్తాను. దొంగ దొరికాడా సరే, లేదా శిక్ష మీకే పడుతుంది. నీ అయ్యా, ఈ రాజుగాన్ కూడా ఉచ్చావుతలేదురా బయ్. సరేరా సుల్యా. ఇక్కడ ఏమైనా సాక్ష్యాలు వదిలేశానా ఏంటి? వెతికి చూస్తా. వేదవా, నన్నే భయపెట్టాడు. ఇక్కడ ఏ సాక్ష్యం నేను వదల్లేదు. నెమిలి నేను దొంగలించినా ఇప్పుడు శిక్ష మాత్రం ఆ విదేశులకే పడుతుంది. మీకు ఇచ్చిన గడువు పూర్తయింది, ఏదైనా సాక్ష్యం దొరికిందా? మహారాజా, వీళ్ళు మౌనంగా ఉన్నారంటే దొంగలు వీళ్ళే. వీళ్లకు ఏ శిక్ష విధించాలో నిర్ణయించండి. ఉచ్చావుతలేదు అరా మొడ్డగా, నీకు గుద్దా పూసుకొని పక్కన కూసో. మహారాజా ఇది చూడండి. వేదవా, నన్నే భయపెట్టాడు. ఇక్కడ ఏ సాక్ష్యం నేను వదల్లేదు. నెమిలి నేను దొంగలించినా ఇప్పుడు శిక్ష మాత్రం ఆ విదేశులకే పడుతుంది. చెప్పిన కదా, ఈ యంత్రం మహిమ ఇట్లుంటది, దొంగెవరో పట్టేస్తదని. క్షమించండి మహాప్రభు, బుద్ధి గడ్డి తిని అలా చేశాను, ఈ ఒక్కసారి క్షమించండి. అసంభవం, నీ వల్ల నిర్దోషులకు శిక్ష పడేది. 100 దొంగలు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు. నీ వల్ల మన రాజ్యానికి చెడ్డ పేరు వచ్చింది. అతుగారు, మీరేదో ఎప్పుడు అంటుంటారు కదా. మొడ్డగా, మహామంత్రి మహారాజా, ఈ మొడ్డగాన్ని తీసుకెళ్లి కఠినంగా శిక్షించండి. మహామంత్రి, దొంగను పట్టించినందుకు ఆతుగారికి 100 బంగారు నాణ్యాలు బహుమతిగా ఇవ్వండి. చిత్తం మహారాజా. 100 బంగారు నాణ్యాలా? అరే మామా, మనం గొప్పలమైనాంరా.
అతుగారు, ఇలాగే దొంగలను పట్టించడంలో మాకు సహాయం చేయండి, చేస్తూనే ఉండండి, మీకు బహుమతి ఇస్తూనే ఉంటాం. తప్పకుండా చేస్తామా రాజా. నా మనసును దోచేశాడు, ఇక నుండి ఈ అతుగాడే నా వరుడు, ఇంకా వారి స్నేహితులు మాకు వరులు. మహారాజా, మీ ఖజానకు కాపలా కోసం సీసీ కెమెరాలు అరేంజ్ చేస్తాం, అవి తేవడానికి మా దేశానికి వెళ్ళొస్తాం. సీసీ కెమెరా అనగానేమి? అదెప్పుడు మీ ఖజానా మీద ఒక కన్యాసి ఉంచుతుంది, మీరు పడుకునే గదిలో నుంచే మీ ఖజానా ద్వారాన్ని వీక్షించవచ్చు. భలా రే భలా. నాదా నాదా, వెళ్ళిపోతుంటివా? అరే మామా, ఈమె నాకు వడిపోయిందిరా. బాధ పడకు యువరాణి, నీకోసం తిరిగి వస్తా. అరే ఇదే మంచి ఛాన్స్ రా, అగ్గించుకుందాం. నమస్తే సేట్. అమ్మ బాబాయ్. అరే ముడ్డగల్లారా, మీరు మళ్ళీ వచ్చి రారా. టెన్షన్ పడక్కాక, లాస్ట్ టైం నీకు రాంగ్ బిస్కెట్ ఇచ్చినాం, అది వాపస్ తీసుకొని ఈ బంగారు నాణ్యాలు అమ్మనీకి వచ్చినాం. దెంగే, నేను ముడ్డ మీగునా? అరే సుల్లియా, చెక్ చేసుకున్నాకనే పైసలు ఇరా బాయ్. అవు, ఇవి ఒరిజినల్ బంగారమే. అరే అతుగా, ఇప్పుడు ఏం చేద్దాం రా? సీసీ కెమెరాలు, ప్రింటర్, పవర్ బ్యాంకులు, ఇంకా కొన్ని స్మార్ట్ ఫోన్లు తీసుకోవాలం. స్మార్ట్ ఫోన్లు ఎందుకురా? మన పోరీలు సెల్ఫీలు దిగుతారు కాక. బండి స్టార్ట్ చేయరా. అతుగారికి స్వాగతం, మీకోసమే ఎదురు చూస్తున్నాం. మా దేశంకి వెళ్ళి సీసీ కెమెరాలు పట్టుకొచ్చినాం, వీటిని మీ ఖజానా కాడ ఫిక్స్ చేస్తే అక్కడ లైవ్ షో ఇక్కడ మీరు టీవీలో చూడొచ్చు. భలా రే భలా. అలాగే కానివ్వండి. అద్భుతం, మహా అద్భుతం, ఇక ఖజానాలో దొంగలు పడే ప్రసక్తే లేదు. మహామంత్రి, మహారాజా, వీళ్లకు 100 బంగారు నాణ్యాలు బహుమతిగా ఇవ్వండి. చిత్తం మహారాజా. రాజ్యం కోసమైతే తెచ్చారు, కానీ మా కోసం మాత్రం ఏమి తేలేదు. నేను అలిగి తిని. అరే నా దిల్కి ధడ్కాన్, నా పాన్ మసాలా, మీకోసం స్మార్ట్ ఫోన్లు తెచ్చినాం, వీటితోని సెల్ఫీ దిగి ప్రింట్ అని కొడితే చాలు, ఫోటో బయటికి వస్తుంది. ఏం చేస్తారు మహారాజా? మా చిత్రపటాన్ని గీంచుచున్నాము. అరే ఇది ఓల్డ్ ఫ్యాషన్ కాక మహారాజా, ఇది చూడు, 60 MP HD కెమెరా స్మార్ట్ ఫోన్, దీంతో ఫోటో దించి ప్రింట్అవుట్ తీస్తా, చిత్రాంకన కిరాకొస్తుంది. ప్రైస్ జస్ట్ 10 బంగారు నాణ్యాలు మాత్రమే. అలాగే తీయము. భలా రే భలా. మహామంత్రి, మహారాజా, 10 బంగారు నాణ్యాలు ఇవ్వండి. చిత్తం మహారాజా. మహారాజా, మీకు ముఖ్యమైన సమాచారాన్ని తెచ్చాను. ఏమిటా సమాచారం? అమృతవాణి రాజ్యంలో 4 విదేశీయులు వచ్చారు, వాళ్ల దగ్గర మహిమగల యంత్రములున్నవి, వాటితో ఏ దొంగనైనా సులభంగా పట్టుకోవచ్చు. యంత్రముల? అవును మహారాజా, అవి ఉన్నంత వరకు రాజువారి ఖజానకు ఎవ్వరు కుళ్ళగొట్టలేరు, మీ కలలు కూడా కలలుగానే మిగిలిపోతాయి. మీరు చెప్పిన విధముగానే మా అన్నయ్య బంగారు నెమలి దొంగలిస్తే ఆ మాయావి యంత్రం సహాయంతో మా అన్నయ్య పట్టుబడ్డారు, ఇప్పుడు కారాగారంలో శిక్ష కూడా అనుభవిస్తున్నారు. అంత శక్తివంతమైనదా ఆ యంత్రం? అవును మహారాజా, ఆ యంత్రం పేరు స్మార్ట్ ఫోన్ అట. దాన్ని గనక మీరు స్వాధీనం చేసుకుంటే ఈ లోకంలో మీరే గొప్ప రాజు అవుతారు.
జై కపాలి, తక్షణమే ఆ రాజ్యం మీద యుద్ధాన్ని ప్రకటించండి. ఆ స్మార్ట్ ఫోన్ ని మేము స్వాధీనం చేసుకుని ఈ సృష్టిలోనే గొప్ప రాజు అవుతాం. ఫ్రెండ్స్, హెల్ప్ మీ టు రీచ్ 1 lakh సబ్స్క్రైబర్స్. మీకు మంచి మంచి కంటెంట్లు అందజేస్తాను.